ఈ వకీల్ సాబ్ ఏమేమో చెప్పి రమేష్ని తప్పించాలని చూస్తాడు. తాగినా అని ఆయన ఒప్పుకొని తప్పొప్పుకున్నాడు కదా. మనం కూడా దానికి సంబంధించిన ఫోటోలు మనం చూసాం. పెద్ద మనుషులు మీకు దండం పెడతా చేతులు ఎత్తి. ఇలాంటి వాళ్ళ గురించి బాగా ఆలోచించండి. ఇలాంటి బయటకు రానివ్వకండి. ఇలాంటి వాళ్ళు బయటకి వస్తే ఈ సమాజానికి ఇలాంటి అమాయకులకు చాలా ప్రమాదకరం. అమ్మ ఒక్క ఆటో అత్తలేదు, తెలిసిన బండి కూడా అత్తలేదు. పోతానమే అంటే జోరుగా రెడీ అయినావు. ఏం లేరా బా, మరి ఎక్క కూరగాయలు ఏమనేది అంగడి పోతాను. ఏ బావా రాయ, నేను కూడా అటే పోతానా, దించిపోతుందా ఎక్కువ. ఎవరా బామ్మారిది గిట్టుబడక వచ్చినావు? ఏ చిన్న మనవాడు బుచ్చింగ్ తెచ్చిండే, వేసిపోదాం. ఏ ఇప్పుడు ఏంద్రా మధ్యాహ్నం పూట తాగుడు? ఏ రెండే నిమిషాలు బా, వేసిపోదాం. ఇప్పుడు ఎందుకురా? ఏ కూసా బా, కూసా పోయాం కానీ. అవా ఏం కూసుండురా, అక్కడ మీ అక్క తిడుతుంది. చిన్న వేసుకొని పోదాం. మీ అక్క తిడుతారు అయ్యా. తీసుకోబా, ఈ వారు కొంచెం మీద అవుతురా. మరి తెచ్చింది ఎక్కిందంత. ఓకే చిన్నార్తి. ఏ వర్షి, ఏది ఎలా రిలకు? అరే తెచ్చినా మర్చిపోయినావు. ఓ రవి, ఒక సెల్ఫీ తీసుకుందాం. బట్ట తీరా మంచిది ఒకటి. హలో వర్షి, అయిపోయింది కదారా, పైసలు నారు ఇంకోటి తెప్పిద్దాం. ఏ ఉన్నాయని నిన్నది తాగినాం గారు. అది మరి ఎట్లా రా, తాగుతూ అవుతుంది. ఏ బామ్మారి బాగున్నా, భయం ఎందుకురా, ఎన్ని పైసలు కావాలి చెప్పు, నేను ఇస్తా. ఫుల్ పైసలు ఇగో, ఓ తెప్పి, ఫుల్ బాటలు తెప్పి, తాగుడే కావాలి. పోరా ఏ వర్షి, ఇంకో చెప్పింది ఉండదురా. మీరుండగా నా చెప్పేటి పోతుంది. అరే గింత దగ్గర వచ్చిన వర్షి, ఎవరా ఉంటాడు, డిమ్ము రమేష్ అన్న తమ్ముడు అని చెప్పిన దెబ్బకిచ్చిల్లు మా అన్న అనుకుంటా. ఏమనుకుంటాను పులి రమేష్ అన్న కోసం నీకేం తెలుసురా, డిమ్ము రమేష్ అన్న అంటే ఒకప్పుడు నువ్వు పోయి అరే వర్షి, రమేష్ బాబు నీకు తెలియదురా, ఒకప్పుడు రమేష్ బాబు పులి రా, పులి. అరే బామ్మారిది దానికి ఏం తెలుసురా, ఆడు బచ్చ పోరారా, నువ్వు పోయ్ పోయ్ మందు పోయ్. అరే రమేష్ అన్న నా తెలియదు అంటావా, నా తెలియదా, డిమ్ము రమేష్ అన్న అంటే ఊర్లో కథలు కథలు చెప్పుకుంటాను, నన్ను బచ్చాపూరాడు అంటావా, నాకు తెలియదు అంటావా. రమేష్ అన్న నన్ను బచ్చాపూరాడు అంటావా, నాకు తెలియదు అంటావా. అరే తమ్మి, సొంత తమ్ముడు కంటే ఎక్కువరా నువ్వు. అరే బామ్మారి మందు పోయి పోయి, రావురా తమ్మి, నువ్వు దాగు దాగు, నువ్వు దాగుడే కావాలి. ఫస్ట్ నువ్వు ఏం తర్వాత చెప్తాను. బా నువ్వు అంటే నా చిన్నప్పుడు జాను బా, పిచ్చి బావు నువ్వు అంటే నాకు. అరే బామ్మారి నువ్వు ఆడదాని అంటే నిన్నే పెళ్లి చేసుకుందిరా. ఐ లవ్ యూ రా బామ్మారి. లవ్ యూ టూ బావా, నాకు అక్క చిల్లం నీకే ఇష్టం బా. అరే బామ్మారి
ఆ సంగతి నాకు వదిలే, నేను తాగితే మనిషినే కాదు. ఓ నో అన్నా, నా తెలుసా అన్నా, నువ్వు పులి అన్నా తెలుసా అన్నా, నువ్వు పులి బా, నువ్వు పులి పులి అంతే అంతే, నువ్వు పులిగా బా శివుడైతే నేను వడగొడతా పాయిగా. వర్షి నువ్వు ఏం డౌన్ రా, బాగా వడగొడతున్నా పోయి బాబా బా. నువ్వు నువ్వు వచ్చాక నేను ఇక్కడ ఉరుకుతా. రాబా మెలకు బా, మెలకు మా అన్న పులే, మా అన్న పులే బా. ఎక్కా బా, పట్టు బాబా పట్టు, ఎక్కిన పోనీ రా పోనీ. వచ్చావా? వచ్చిందా రా, వచ్చింది. ఏ మెల్ల బా, మెల్ల మెల్లగానే రా, మెల్లగానే. గుడ్ నైట్ రా బామ్మారి. ఏంద్రు అంత నొత్తాంది. లక్ష్మి, ఏ లక్ష్మి, ఏమైంది? అంత నొత్తాంది. అవునా వర్షి, డిమ్గా ఉన్నాడు పిల్ల, బాగానే కొట్టినాడు కదా. అవును ఫుల్ కొట్టిందట, నాకు మన ఇంగ్లీష్ చెప్పిండు. మొత్తం కొడితే తలుపులోకి పాకుండా చేసిండట. హైలైట్ ట్విస్ట్ ఏంటో చెప్పాలా, చెంబు వాటి చంపితే గిర్రమ తిరిగి వాటి ఆట. ఏం కానీ కట్టే కావాలరా, అట్లా ఏం తిరుగుతారా, కట్టే కావాలరా. బా నమస్తే, నేను అక్కడ బాగానే మందులు ఇచ్చిన మాట కదా. బా ఎందుకు కొట్టేవే, ఎందుకు కొడతా, ఎందుకు కొడతా, ఎందుకు కొడతా, అదన్న అద్దురా అన్న, తాగిపిచ్చిండ్రు, నా పైసలే ఉడగొట్టిండ్రు, నా పిల్లని చేతి తుక్కు తుక్కు తనితడు చేసిండ్రు, నా పిల్లని పోగుతాడు చేసిండ్రు. ఇంకోసారి ఇటువంటి లెక్కలు చేసిండ్రు అనుకో, ఇవన్నీ కానీ తాగిపిచ్చరు కానీ తెలిసింది అనుకో, మీ తోలు తోలుతారే కబర్దార్. అరే వర్షి, డిమ్ రమేష్ అని బాగా కొడతారు ఇలా, అని ఎట్లా కొట్టురే కావాలి. వద్దు రవి, పిల్లం పేనలతో పెట్టుకోవద్దు, ఆడు సైకో అవుతాడు, ఇవ్వని మాటినాడు. మరి మనం ఏం చేయలేమారా, ఏ పెద్ద మనుషుల దగ్గర పిలిపిద్దాం, పంచాయతీ పెట్టిద్దాం, ఇలా తాగుతుందని మళ్ళీ ఊరంతా చెప్పుదా, దండు గట్టియాలి, చూసుకుందాం. సరే పారా, పని పెద్ద మనుషులు, పారా ఇంట్లో పని పోదాం. పా పెద్ద మనుషులు, నమస్తే. నమస్తే నమస్తే, ఏమో ఇట్లా వచ్చారు. రమేష్ మమ్మల్ని కొట్టిండు, మీరు పంచాయతీ పిలవాలి. సరే సరే, గాయంతో దానికి పంచాయతీ ఎందుకని రమేష్ ఫోన్ చేసి మాట్లాడతాను. ఏమయ్య రమేష్, ఒక పిల్లగలనాడు కొట్టినవాడుగా. నాదేం తప్పులేదు, వాళ్ళు తాగిపిచ్చి నా పిల్లని కొట్టింది, నన్ను నా ఇంటికి అయిపోయింది, ఇక బాధలా కొట్టినా నేను. మరి వాళ్ళు పంచాయతీ అంటారు, ఇక్కడికి రారు, అది మాట్లాడుకుందాం. ఏ వాళ్ళతో నాకు మాటలు లేవు, పంచాయతీ ఏం లేదు, నా తప్పు లేదు, నేను రాను. సరే మరి ఆదివారం పంచాయతీ ఉంటుంది, నువ్వు రావాలి. పంచాయతీ కష్టాలున్నాయా? పంచాయతీ దక్కేందుకు అన్న, మనం మాట్లాడుకుంటే అయిపోతుంది కదా. అరే తమ్ముడు, నాదేం తప్పున్నారా అన్న? అన్న అక్కడ ఎవరి తప్పని చూడరన్న, ఎవరికి దెబ్బలు తాకితే వాళ్ళకి వెళ్ళి మాట్లాడతారు, చిన్న బండిపై పెద్ద బండి గుద్దిన పెద్దదే తప్ప అంటారు. ఇప్పుడు ఏం చేయమంటారు తమ్ముడు, తప్పకుండా అలా కలుముకున్నామంటారా అన్న? ఇందులోకెళ్ళి మనం బయటపడాలంటే ఒకటే దిక్కు అన్న. ఏందిరా అది? మన ఊరి వకీల్ సాబ్. మన వకీల్ సాబే మనల్ని బయట పడేస్తాడు. అరే పంచాయతీలు పని చేసి గేమ్ ఆడుతుండట కదా, అత్తారా మనం పంచాయతీ పిలిస్తే. ఒకసారి అయితే అడిగి చూద్దామన్నా ఏమంటాడో. నాకైతే నమ్మకం లేదురా, ఒకసారి అడిగే చూద్దాం ఎట్లయితే అట్లయితే. నమస్తే వకీల్ సాబ్. వకీల్
లాక్డౌన్లో బ్లాక్లో మందైనా దొరికింది కానీ నాలాంటి పిల్లం కొట్టిపోయినానికి న్యాయం ఇంకా దొరుకుతలేదయ్యా. ఏమా రాజన్న, అందరు వచ్చినట్టున్నారు కదా, పంచాయతీ మొదలు పెడదామా? ఏగో ఇది ఇక్కడ దాకా వచ్చే పంచాయతీ కాదే, మన రమేష్ ఉన్నాడు కదా, మన పిల్లల్ని కొట్టినట్టు ఉత్తుపున్నానికి. మీకు తెలుసు, మన ఊరంతా తెలుసు. ఏగా మాట్లాడైతే ఏం లేదే, తప్పైందని చెప్పమని ఇక 10,000 దండుకు గట్టిపోయింది. అయ్యో రాజన్న, తొందరగా నేను పడతాను, మనం వచ్చింది పంచాయతీకే మాట్లాడడానికే కదా. ఏమయ్య రమేష్, ఆ పిల్లల్ని అటు కొట్టినావా? ఇగో నేను అంగడి పోదాం, 2 నిలబడ్డా, మా బామ్మారిది బండి ఎక్కించుకొని పోయిండు, మధ్యలో తోవా కాంచి గడ పట్టుకపోయి అద్దనా తాగిపించింది. తాగిపించినట్టే దొరకవాటి నోట్లో వచ్చిందానే, మాకట్ట తాగిపిస్తలేరు వాళ్ళు. ఏమో పిల్లగాళ్ళు వెనకట్ట అద్దనా తాగిపించారా మీరు? ఏ లేదే, ఇక మేము దాటప్పుడు ఇక పెద్దోడుగా బావ మర్యాద కో తాగుతానని అడిగినాం, ఇక మేము తాగిపించడం తప్పేనా? ఏమయ్య రమేష్, పెద్దను మనం తాగిపిస్తే మళ్ళీ వాళ్ళనే కొడతావానే, ఇదే నానే పద్ధతి. తాగంగా నువ్వు పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, పిల్లల్ని పవర్లు ఉంచుకోవాలని చెప్పిండ్రు. అదే కోపం తోడిపోయి నా పిల్లల్ని కొట్టేసరికి అదే నన్ను మనిషి తుక్కుతుకు తన్నింది. అదే కోపంలో పోయి వీళ్ళని కొట్టిన పెద్ద మనిషి. అవును పిల్లలు అలానే ఎక్కించి తాగిపించారు మీరు? ఏ లేదు, మేము ఎందుకు ఎక్కించినామే, పెద్దోడని ఒక పెగ్గు వచ్చినాం అంతే. ఏమయ్య రమేష్, పెద్దను అని పెగ్గు వస్తే ఆయన కొడతావానే, తాగిపించిన వాళ్ళు దేవుతో సమానమే. నేను కొట్టాలని కొట్టలేదు. ఏ ఇంకా నువ్వేం మాట్లాడక తప్పు నీదే, ఇంకా మంచిగా వాళ్ళు పోలీసుల దగ్గర పోలేదు. ఇక తప్పైందని ఒప్పుకొని 10,000 దండ కట్టి మాకు ఇక మా పెద్ద మనసులో కూడా ఓ 2 పెద్ద తెప్పి. ఏమంటారు పెద్ద మనసులు? ఏమే పెద్ద మనుషులు, ఒక్కని చేసి ఇదేనా మీరు చెప్పే న్యాయం? అంటే కొట్టినది తప్పు కదా, తన్నులు తిన్నది తప్ప, ఇక నువ్వు వచ్చినావు కదా, న్యాయం ఏదో చెప్పు మరి. నువ్వే చెప్తా, న్యాయమే చెప్తా. హాయ్ గైస్, వెల్కమ్ టు బ్లాక్ షుగర్ ఛానల్. సారీ గైస్, వీడియో కొంచెం లేట్ అవుతుంది, మన వాళ్ళందరూ వర్క్స్లో బిజీ ఉండడం వల్ల వీడియో చేయడానికి బాగా లేట్ అవుతుంది. అలాగే ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ రావడం వల్ల 2 పార్ట్స్లో రిలీజ్ చేస్తున్నాం, అది చూసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ నుంచి వ్యూస్ వస్తలేవు. అంటే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అప్పుడు నోటిఫికేషన్ వస్తాయి మా వీడియో పెట్టిన వెంటనే. అలాగే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మా ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీరు మా వీడియో బాగున్నా బాగాలేకున్నా కామెంట్ మాత్రం చేయండి, మేము ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాం. అలాగే మా యూట్యూబ్ ఛానల్ నుండి ఇంకా కొంత ఎక్సైట్ వీడియోస్ మరియు వెబ్ సిరీస్లు ప్లాన్ చేస్తున్నాం, సో డోంట్ మిస్ ఇట్ ఆల్. Stay tuned to Vakeel Saab channel. Bye friends. Bye friends.